ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్సు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్సు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రోజుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు బృహువారం లేదా శుక్రవారం శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, తిథి అమావాస్య కాబట్టి మహాకాళి యొక్క పూజాది అభిషేకాది కార్యక్రమాలు, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు, భయంకరమైనటువంటి వ్యాధులని భీతిని దూరం చేయడమే కాకుండా ప్రశాంత పరిస్థితులను కలిగిస్తాయి. మరి అమావాస్యకు ఉన్నటువంటి శుక్రవారం సందర్భంగా 12 రోజుల వారు ప్రస్తుత పరిస్థితుల్లో ఉపశమనం పొందటానికి మహాకాళి అమ్మవారిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ముఖ్యంగా 12 రోజుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ సర్వరినామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ అమావాస్య సామాన్య కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, మహాకాళి యొక్క పూజాది అభిషేకాది కార్యక్రమాలు, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు, శ్రీ సూక్త పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, గోసేవ అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలు విపత్కర పరిస్థితులను దూరం చేస్తాయి, మానసిక భీతిని దూరం చేసి చేపట్టినటువంటి కార్యక్రమాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి, మనోబలం పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి, శత్రుక్షేత్ర స్థితి, వృషభక్షేత్ర స్థితి, ఇది ప్రతికూలతని కలిగిస్తుంది. ఈ ప్రతికూలత దోష నివృత్తికి సూర్య నమస్కారాలు, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే రాహు యొక్క స్థితి మిథున క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి ధనుస్సు క్షేత్రంలో, బృహస్పతి శని యొక్క స్థితి మకర క్షేత్రంలో, ఇక్కడ బృహస్పతికి నీచ స్థితి, శనికి స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్రంలో కుజుడు యొక్క స్థితి, మేషక్షేత్రంలో చంద్రుడు యొక్క స్థితి, రవి బుధ శుక్రుడు యొక్క స్థితి వృషభక్షేత్రంలో, ఇక్కడ శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి, ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో ఉండటం, అమావాస్య తిథి అవడం, చంద్రబలం లేకపోవటం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి రోగ భయం పెరుగుతుంది. పరిశుభ్రత తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రతని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు ముఖ్యంగా చాలా ముఖ్య నియమాలు ఆరోగ్యపరంగా పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంశయాత్మక నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా తగ్గుతాయి. క్రమశిక్షణ లోపిస్తుంది. ఐక్యత లోపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వెలుగులోకి వస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అనుచిత పరిస్థితులు గృహపరంగా కూడా విభేదాలను కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మాత్రమే సంతృప్తికర సంఘటనల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో విభేదాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. సంభాషణల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. స్థిరాస్తి రంగం వారికి ఓర్పు సహనం వంటివి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి సమస్యలు వెలుగులోకి వస్తాయి. వయోమయ పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆందోళన తగ్గుతుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. సానుకూల వార్తలు మహిళలకు గృహపరంగా ఇంపును కలిగిస్తాయి. శుభ ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి.
క్రమశిక్షణతో విద్యార్థులకు ఊరట లభిస్తుంది. విద్యాపరమైనటువంటి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. మనస్పర్ధలు మహిళలకు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై స్థిరాస్తి రంగం వారికి స్థిరత్వం పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు వైద్యవృత్తి వారికి కూడా లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు మహాకాళి అమ్మవారిని కుంకుమార్చనతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూలత చేకూరుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. వినోదాల్లో మాత్రం పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై క్రమక్రమంగా అనుకూల పరిస్థితులు పొందగలుగుతారు. సానుకూల పరిస్థితులు గృహపరంగా క్రమక్రమంగా లభిస్తాయి. ఆనందకర పరిస్థితులు వ్యాపారపరంగా గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతాభావం పెరుగుతుంది. అయినప్పటికీ స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. వైద్య వృత్తి వారికి ప్రణాళికలు అమలు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ప్రతిష్టంభన స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. స్థిరత్వం విద్యార్థులకి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి క్రమక్రమంగా లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరించేస్తాయి. అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు మహాకాళి అమ్మవారిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. శ్రమను అధిగమించగలుగుతారు. ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తిపరంగా తీసుకోలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ వృత్తిపరంగా కొంత మేలును కలిగిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా అనుకూలించినప్పటికీ రుణ ఒత్తిళ్లు కూడా వేధిస్తాయి. సఖ్యత కుటుంబపరంగా క్రమక్రమంగా తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు వేగవంతమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. సానుకూల నిర్ణయాలు వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు తీసుకోలేకపోతారు. ప్రత్యర్థులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా బలపడతారు. మహిళలకు ఆరోగ్య చింతన పెరుగుతుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. సానుకూల నిర్ణయాలు విద్యార్థులు త్వరితగతిన తీసుకోలేకపోతారు. మనస్పర్ధలు విభేదాలు వంటివి స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంపొందింపచేస్తాయి. అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు మహాకాళి అమ్మవారిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సఖ్యత పెరుగుతుంది. విభేదాలు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు వేగవంతంగా కలిసి వస్తాయి. శత్రుభీతి ఉంటుంది. శత్రువులపై విజయాలు కూడా సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ వృత్తిపరంగా కలిసి వస్తుంది. ఆనందకర పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వేగం పెరుగుతుంది. విభేదాలు తగ్గుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మహిళలు గృహపరమైన కార్యక్రమాల్లో చాకచక్యంగా వ్యవహరించి తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. సానుకూల నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు.
వైద్య వృత్తి వారికి అభివృద్ధి కొనసాగుతుంది, వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు మహాకాళి అమ్మవారిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సానుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. శత్రుభీతి పోతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక అనుకూల పరిస్థితులు శుభ పరిణామాన్ని కలిగిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఫలాన్ని పెంపొందింపజేస్తాయి. ఆర్థిక రక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ విషయాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పునఃప్రయత్నాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఆలోచన సంపత్తి న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో గుర్తింపు లభిస్తుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతిభ ప్రదర్శించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు మహాకాళి అమ్మవారిని తెల్లచామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలపై ఆసక్తి పెరుగుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. పెట్టుబడులు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆదాయం, ఆకస్మిక వ్యయం కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి తగ్గుతుంది. మిత్రుల ద్వారా మాత్రం లబ్ధి చేకూరుతుంది. వాహన విషయాలు వేధిస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాల్లో విఘ్నాలు, చాప్యాలు వంటివి కూడా కొనసాగుతాయి. ఆందోళన పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని మహిళలు గృహపరంగా తీసుకోలేకపోతారు. సంశయాలు పెరుగుతాయి. విమర్శలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి తగ్గుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు కొనసాగించలేకపోతారు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు మహాకాళి అమ్మవారిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. మానసిక శారీరక రుగ్మతలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. అవమానకర సంఘటనని అనుకూలంగా మలచుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో పారిశ్రామిక రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి ప్రాముఖ్యతను పెంచుతాయి. మహిళలు గృహోపయోగ కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విభేదాలు సినీ రంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచుతాయి. అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు మహాకాళి అమ్మవారిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి, ఆర్థికపరమైనటువంటి అంశాలపై ఏకాగ్రత పెరుగుతుంది, నష్టద్రవ్య ప్రాప్తికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఊరట లభిస్తుంది, నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు, గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితిని వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఆసక్తిని పెంచుతాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు, ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది, ఆర్థిక రక్షణ కూడా కొనసాగుతుంది, వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి క్రమక్రమంగా కలిసి వస్తాయి, సానుకూల పరిస్థితులు వ్యాపారిక వారికి ఆనందాన్ని పెంచుతాయి, ఆర్థిక అనుకూల పరిస్థితులు మహిళలకు ఇంపును కలిగిస్తాయి, మంచి వార్తలు వింటారు, శుభ ప్రయత్నాల్లో ఆసక్తి పెరుగుతుంది, నూతన నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది, స్థిరాస్తి రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా లభిస్తాయి, న్యాయవాద వృత్తి వారికి ఆందోళన తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో అత్యంత అనుకూలం. అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు మహాకాళి అమ్మవారిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి, ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే తొందరపాటు స్వభావం ద్వారా సంభాషణ ద్వారా సమస్యలు ఎదురవుతాయి, ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది, అయినప్పటికీ నియంత్రించగలుగుతారు, ఉద్యోగ వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది, నూతన ఒప్పందాల ద్వారా వ్యాపారంగ వారికి సానుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి, మానసిక అలజడి మహిళలకు కొనసాగుతుంది, వేగవంతమైనటువంటి నిర్ణయాలు వెంటనే అమలు చేయలేకపోతారు, స్వతంత్ర ప్రతిపత్తి లోపిస్తుంది, ఇతరులపై ఆధారపడవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది, కార్యక్రమాలని సినీ రంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు, న్యాయవాద వృత్తి వారికి ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది, శ్రమ అధికమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరం చేస్తాయి. అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు మహాకాళి అమ్మవారిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాట్సుని ప్రభావం ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి, రోగ విముక్తి ఏర్పడుతుంది, ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు పెరుగుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి తగ్గుతుంది, రుణ ఒత్తిళ్లు ప్రారంభమవుతాయి, వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత లోపిస్తుంది, సంశయాత్మక నిర్ణయాల ద్వారా మహిళలకు నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి, పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్త వహించాలి, సానుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి, వ్యవహారిక విషయాల్లో సినీ రంగం వారు నెగ్గుకుని రాలేకపోతారు, క్రమశిక్షణ లోపిస్తుంది, ఆర్థిక సమస్యలు వెలుగులోకి వస్తాయి, న్యాయవాద వృత్తి వారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి, పైవారితో సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది, ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచుతాయి. అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆందోళన కనుమరుగవుతుంది, విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు, ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు, శత్రువులపై విజృంభించగలుగుతారు, శత్రువులు మిత్రులవుతారు, కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది, స్థిరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది, గృహ విషయాలను కొలుస్తాయి, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి, భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి లాభిస్తుంది, అధిక ఒత్తిళ్ళు నుంచి మహిళలకు ఉపశమనం లభిస్తుంది, తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు, పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది, శుభవార్తలు లాభిస్తాయి, క్లిష్ట సమస్యలు స్థిరాస్తి రంగం వారికి పరిష్కరింపబడతాయి, క్రీడారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి, సినీ రంగం వారికి
ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు వేగవంతమవుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు మహాకాళి అమ్మవారిని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో రవి అనుకూలత లేని పక్షంలో ఉద్యోగ సంబంధితమైన చిక్కులు కనిపిస్తాయి. విశేషించి రవిగ్రహం వర్తమాన గోచార స్థితిలో భరణి కృత్తిక నక్షత్రాలలో సంచారం చేసేటటువంటి కాలం ఇది. అంటే మేష వృషభ రాశులలో సంచారం చేసేటటువంటి తరుణం. మేషరాశిలో వర్తమాన గోచార స్థితిలో రవి సంచారం జరుగుతూ ఉంది. ఉచ్చ స్థితి రవికి సంబంధించినటువంటి ఈ స్థితి. అయినప్పటికీ ఇతర గ్రహాల కారణంగా ఐటీ రంగం, ఉద్యోగ రంగాలు, వ్యాపార రంగాలు, ఇతర వృత్తి వ్యాపార వర్గాలలో ఉండేటటువంటి వారందరికీ కూడా ఈ కాలం కొంత వ్యతిరేకతను సూచించే కాలమే అవుతున్నది. రాహు కేతువుల మధ్యన గ్రహాలన్నీ కూడా ఒకవైపుగా సంచారం చేసేటటువంటి ప్రస్తుత తరుణంలో కాలచక్ర భ్రమణంలో కాలసర్ప యోగం అన్న పేరిట కనిపించేటటువంటి ఈ అవయోగ లక్షణాదులలో ప్రపంచమంతా కూడా కొంత వ్యతిరేక పరిస్థితిని పొందుతున్నటువంటి కాలాన్ని మనం గమనిస్తున్నాం. ఇటువంటి తరుణంలో ఏ విధమైన పరిహారం పాటిస్తే మనకు ఆరోగ్యం కలుగుతుంది, మనం ఆనందంగా ఉండగలుగుతాం, మనతో పాటే సమస్త లోకాలలో ఉండే ప్రాణికోటి కూడా ఆనందంగా ఉండగలుగుతుంది అన్న ఆలోచన చేస్తే రవిగ్రహానికి సంబంధించినంత మటుకు శ్రీమద్ రామాయణ పారాయణం, అలాగే గోధుమలు, గోధుమ నూకతో చేసిన పదార్థం, గోధుమ రొట్టెలు, వీటిని విశేషంగా వినియోగించడం, బియ్యము, బియ్యంతో చేసిన పదార్థాలను తగ్గించడం ద్వారా ప్రాణికోటికి సమస్త జీవకోటికి ఆనందం కలిగించవచ్చును, మనం కూడా ఆనందంగా ఉండవచ్చును అనే పరిష్కారాన్ని సూచిస్తుంది సంప్రదాయం. సూర్య సంబంధితమైనటువంటి వృత్తాంతాలు ఏమైనా ఉన్నవా అన్న పరిశీలన మనం చేస్తే శ్రీరామచంద్రమూర్తి ఇనకుల వంశ తిలకుడు, సూర్యవంశ క్షత్రియుడిగా జన్మించాడు, రాఘవుడిగా పేరు పొందాడు. సమస్త ప్రాణికోటికి మేలు కలిగించే విధంగా తన జీవితాన్ని మనకు ఇలా తీర్చిదిద్దుకొని మరీ అందించాడు. రాముడిలాగా జీవించాలి అనేటటువంటి లోకంలో ఒక మాటను ఉక్తికి కారణమయ్యాడు. రామ విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అంటూ లోకమంతా కూడా శ్రీరామచంద్రమూర్తి ఎలా ఉన్నాడో అలా మనం కూడా ఉండగలిగితే అనే ఆలోచనను దృష్టాంతంగా ఉదాత్తమైన తన చరిత్ర ద్వారా లోకానికి అందించాడా రామచంద్రమూర్తి. కనుక సూర్య సంబంధితమైనటువంటి వృత్తాంతములు చదువుకున్నా రవి గ్రహ సంబంధిత దోషాలన్నీ కూడా తెలిగిపోతాయి అన్న పరిహారం చెప్పినప్పుడు శ్రీమద్ రామాయణ పారాయణం సర్వోత్తమైనటువంటి మార్గం అవుతుంది. సంప్రదాయంలో వైశాఖ మాసం అంటేనే స్నానాదులకు పెట్టింది పేరు. అలాగే జ్యేష్ఠ మాసం అనగానే మండే ఎండలు మనకు ప్రారంభం అయ్యేటటువంటి కాలంగా కూడా సంప్రదాయం చెప్తుంది. వసంత గ్రీష్మ ఋతు సంబంధంగా వచ్చేటటువంటి ఈ శోభలలో వసంతమునకు సంబంధించి రామచంద్రమూర్తి కథనాలను ఎంత బాగా చదువుకున్నామో జ్యేష్ఠ సంబంధంగా కూడా చూసినప్పుడు పెద్దవాడు ఎలా ఉండాలి, అగ్రేసరుడు ఎలా ప్రవర్తించాలి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కవయిత్రి మొల్ల రామాయణంలో రామచంద్రమూర్తిని వర్ణిస్తూ ఎలాంటి వాడా రామచంద్రమూర్తి అంటూ నీలమేఘఛాయబోలు రేహమువాడు అంటూ ప్రారంభం చేసి ఎలా ఉంటాడో ఈ రామచంద్రమూర్తి సర్వ శుభలక్షణములకు ఆటపట్టు ఆ రాముడైతే వరుస సౌమిత్రి బంగారు అనేవాడు. ఆ లక్ష్మణుడు దాదాపుగా అదే విధంగా రాముడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు, కానీ బంగారు వర్ణంలో ఉంటాడు అంటూ తెలుస్తుంది, నిగుదీలుస్తుంది ఆ మహాకవయిత్రి మొల్ల. ఇంత ఎందుకు మనం జ్ఞాపకం చేసుకున్నాం అంటే జాతక చక్రంలో ఎవరు ఎలా ఉంటారో తెలియడానికై రూపురేఖలను కూడా గుర్తించవలసి ఉంటుంది. శంఖము వంటి కంఠము, నిడిపోయినటువంటి భుజములు, పొడవైనటువంటి చేతులు, ఆజానుబాహుం, అరవింద దాయిదాక్షం, తామరల వంటి పొడవైనటువంటి కన్నులు కలవాడు, పొడవైనటువంటి నాసిక, కోటేరు వంటి ముక్కు కలవాడు, ఇలా బాహ్యంగా ఉండే రాముడి రూపాన్ని వర్ణించడంలో ఉండే సాముద్రిక శాస్త్రము, జ్యోతిషం అంతా కూడా మనకేం చెబుతుంది అంటే మనిషి ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, లోకానికి మేలు కలిగించే వాడిలాగా కూడా ఉంటాడు అనే విషయం. జ్యోతిషం,
ఎదుటివారిని అంచనా వేయడంలో మనకు సహాయాన్ని అందిస్తుంది. జ్యోతిషం కాలంలో వచ్చే మార్పులకు అనుకూలంగా మనం ఎలా జీవించాలో తెలియజేస్తుంది. జ్యోతిషం కాలంలో వచ్చే మార్పులను ఊహించి ఇలా జరగబోతుంది సుమా అంటూ హెచ్చరిస్తుంది. అవి రోగాలు కావచ్చు, వర్షాలు కావచ్చు, తీవ్రమైన ఆతపం అంటే ఎండలు కావచ్చు. ఎండాకాలంగా వచ్చినప్పుడు ఎటువంటి పరిహారాలు పాటించాలి, వర్షాకాలం మిక్కుటంగా ఉన్నప్పుడు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఇవన్నీ కూడా జ్యోతిర్విజ్ఞానం శాంతి ప్రక్రియలు అన్న పేరిట మనకు తెలియజేస్తుంది. రవిగ్రహ అనుకూలత లేని పక్షంలో విశేషంగా గోధుమలను వినియోగించాలి, ఎరుపు రంగు వస్త్రాన్ని వినియోగించాలి, ఎరుపు రంగు వస్త్రాన్ని దానం ఇవ్వాలి, కుడి చేతికి ఎరుపు రంగు దారం ధరించాలి, రామాలయాన్ని సందర్శించాలి, రామాలయాన్ని ప్రదక్షిణలతో తిరిగి అక్కడ ఉండేటటువంటి వారందరికీ కూడా సహాయం చేయాలి, రామభక్తులు కూర్చునే నిమిత్తమై ఆలయంలో వేదికలను అందించే ప్రయత్నం చేయాలి, అక్కడ కూర్చుని ఎవరైనా భక్తులు భజనలు చేసే నిమిత్తమై అవకాశాలు లేని పక్షంలో అవకాశాలు మనం కుదిర్చే ప్రయత్నం చేయాలి, మేళతాళాలు రామాలయానికి అందించాలి. భక్తులు కూర్చోవడానికి వరుసగా చిరుచాపలు కానీ వేదికలు కానీ అందించిన పక్షంలో ఇతరులకు కూడా మనం భయము, భక్తి ఇలాంటి వాటిని అందజేసిన వాళ్ళము అవుతాం. పోలీసు వారు అనేక వ్యయ ప్రయాసలు కోర్చి మన కోసమే ఎన్నో నియమాలను సూచిస్తున్నారు. ప్రభుత్వం వారు ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారో, ఎన్ని వేల గంటలు ఎందరు మేధావులు, మహానుభావులు, ఆలోచనలు కలవారు, రాజకీయ నాయకులు, ఉద్దండ పండితులు కూర్చొని ఆలోచనలు చేసి ఇటువంటి నియమాలు పాటిద్దాం, సమాజానికి అనుకూలంగా మనం ప్రవర్తిద్దాం, మనం బాగుంటే సరిపోదు, లోకమంతా కూడా బాగుండాలి అనేటువంటి సమష్టి చైతన్యం కోసం అలా కృషి చేస్తున్నారో, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మనం కూడా కలిగించుకునే నిమిత్తమై చేసేటటువంటి పరిహారాలు పరిష్కారాలలో రామాయణ పారాయణం సర్వోత్తమమైనది. కనుక శుక్రవారం అందులోనూ ఇటువంటి సంధి ఉన్నటువంటి పరిస్థితులలో సంధి కాలంలో ఒకవైపున వసంత ఋతువు వెళ్ళిపోయి గ్రీష్మాతపాదులు పెరిగిపోయేటటువంటి సంధి కాలంలో శ్రీమద్ రామాయణ పారాయణ సర్వోత్తమైనటువంటి సాధనం అంటుంది సంప్రదాయం. ఇందులో శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండ మొదటి సర్గ, ఆ సర్గను పారాయణం చేసిన పక్షంలో ఇంట్లో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికలకు మంచి వివేకము, బుద్ధి కలుగుతుంది. పారాయణం చేసేటటువంటి తీరిక లేని పక్షంలో కూడా ప్రతి ఇంట్లో శ్రీమద్ రామాయణం గ్రంథాన్ని, ఈ గ్రంథమే రామచంద్రమూర్తి అని సంకల్పం చేసి ఆ గ్రంథం పైన పుష్పములు ఉంచి నమస్కరించి 5 సంఖ్యలో అరటిపళ్ళు, 5తో గుణించిన అరటిపళ్ళు అంటే 5, 10, 15, 20 ఇలా యథాశక్తి 5 గుణకముతో ఉండేటటువంటి అరటి పండ్లను ఆ శ్రీమద్ రామాయణ గ్రంథానికి నివేదనగా సమర్పించి పీదప వాటిని ఇంటిలో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికలకు శ్రీరాముని ఫలం అంటూ అందించాలి. ఆ పిల్లలు రాముడి కథనం అడిగిన పక్షంలో సంతోషంగా వారికి రామాయణమంతా కూడా యథాశక్తి మనకు తోచినంత మేరకు చెప్పిన పక్షంలో భావితరానికి భయము, భక్తి, విశ్వాసము, శ్రద్ధ, ఆసక్తి ఇలా అన్ని విషయాల పట్ల కూడా అనురక్తిని పెంచిన వాళ్ళం అవుతాం. శేషం ధర్మప్పకవి అనే మహానుభావుడు ఇలా చెబుతాడు అంటే, ప్రజలు చెడుగుగా ప్రవర్తిస్తున్నారు అంటే ప్రజానాయకులది దోషము అంటాడు. ప్రజానాయకులు ఏది చెబుతారో, ప్రభుత్వం వారు ఏది చెబుతారో ఆ విషయాలను ప్రజలంతా కూడా జాగ్రత్తగా విని పాటిస్తే ఆ రాజ్యం రామరాజ్యమే అవుతుంది. తెలుగువారు అటువంటి రామరాజ్యాన్ని ఇష్టపడతారు. రామరాజ్యం రాముడు మావాడు అని చెప్పుకుంటారు. రామో విగ్రహవాన్ ధర్మ అనే విశ్వాసం తెలుగువారిది అని గుర్తు చేసుకుందాం అని విన్నవిస్తూ రామ అనుగ్రహంతో అందరమూ ఆనందంగా ఉందాం, అందరి ఆనందాన్ని కోరదాం, నవగ్రహ అనుకూలతతో మరింత ఆనందంగా రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి తిథి ఉంది, రోహిణీ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా జ్యేష్ఠమాసం ప్రారంభమవుతోంది కాబట్టి ఈశ్వరుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ తామర పూలతో పూజ చేయటం ద్వారా శివానుగ్రహం సులభంగా పొందటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే నీటితో నిండిన కుండ, గంధము లేదా విసనకర్ర దానం ఇవ్వటం ద్వారా గ్రహదోషాలను తొలగింపజేసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. తల్లి తరపు బంధువులతో ముఖ్యమైన చర్చలు చేయటానికి, తల్లి తరపు ఆస్తిపాస్తులకు సంబంధించిన కీలకమైన చర్చలు నిర్వహించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది.
సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం. మీరు ఎప్పుడైనా సరే చూడండి, సుబ్రహ్మణ్యానుగ్రహంతో మహాత్ముడై ఆత్మగా నిలబడిన వాడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కోట్ల మంది జ్యోతి దర్శనం చేస్తారు. శరీరం నుంచి జ్యోతి బయటికి వచ్చి వెళుతుంది. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. అపర సుబ్రహ్మణ్యావతారులన్న పేరు ఉన్నవారు భగవాన్ రమణులు. భగవాన్ రమణుల్ని చాలామంది సుబ్రహ్మణ్యావతారం అనే పిలిచేవారు. సుబ్రహ్మణ్యుడిగానే కనపడేవారు కూడా చాలామంది. ఆయనే ఒకసారి చెప్పారు, అకస్మాత్తుగా ఆయన పొదల్లోకి వెళ్ళిపోయారు. పొదల్లోకి వెళ్ళి బయటికి వచ్చి ఆయన అరుణాచలం పొదల్లోకి వెళ్ళి కృత్తికలు పాలిచ్చేవారు అని చెప్పేవారు. ఆయన గోచి పెట్టుకుని పళనిలో సుబ్రహ్మణ్యుడు ఎలా ఉంటాడో అలాగే ఉండేవారు, కర్ర పట్టుకు నిలబడితే. చాలామందికి రమణ మహర్షిలో సుబ్రహ్మణ్య దర్శనమైంది. ఆ రమణ మహర్షి శరీర త్యాగం చేసి మోక్షానికి వెళ్ళేటప్పుడు కొన్ని లక్షల మంది చూశారు ఆయన శరీరంలోంచి జ్యోతి బయటికి వచ్చి రాత్రి 8 గంటలకి చీకట్లో అరుణాచలం గిరికంతా ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కునున్న శిఖరంలోకి వెళ్ళిపోయింది. ముత్తుస్వామి దీక్షితర్ వారు ఆఖరి కీర్తన చేసినప్పుడు పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన చేస్తే వీణ మీద ఉరిగిపోయారు. ఆయనలోంచి జ్యోతి పైకొచ్చి ప్రయాణం చేసి పూజామందిరంలో ఉన్న కామాక్షి ఎందు ఐక్యమైపోయింది. ఆయన అగ్నిస్వరూపి, పావకి అని పేరు. పరమశివుడు అగ్నిస్వరూపంగా ఉండగా ఆయన నుండి తేజస్సు వెలువరింపబడి ఆవిర్భవించాడు. అందుకే సుబ్రహ్మణ్య తత్వము చేత తరించిన వాళ్ళు ఎక్కడున్నా అగ్నిస్వరూపంగా జ్యోతిస్వరూపంగా తరిస్తూ ఉంటారు. ఆఖరణ జ్యోతి కనపడుతుంది. జ్యోతి కనపడింది అంటే గుర్తేమిటంటే అది ఎవరికి, మహాత్ములకి కాదు సామాన్యులకు కూడా కనపడుతుంది. అలా కనపడింది అంటే గుర్తేమిటంటే సుబ్రహ్మణ్యుని యొక్క అవతారము కానీ సుబ్రహ్మణ్యానుగ్రహము చేత జ్ఞాని అయిన వాడు కానీ అయితే అలా కనపడుతుంది. ఇది శివానుగ్రహంలో, పరదేవతానుగ్రహంలో, శారదానుగ్రహంలో కూడా అలా జరుగుతుందని నమ్మకం లేదు. అందుకే భట్టారకా శబ్దం అన్వయమైన చోట కూడా ఇలా జరుగుతుందని చెప్పడం కష్టం. మీకు అసలు మన గొప్పతనం ఎక్కడుందంటే సనాతన ధర్మంలో ఆచార్య శబ్దం అన్వయమయ్యేటటువంటి రూపంతో ప్రధానమైనటువంటి భగవత్ స్వరూపాలు ఉంటాయి. మోక్షం ఇచ్చే వాళ్ళందరూ ఆచార్య శబ్దానికి అన్వయం అవుతుంది. అందుకే విష్ణువు ఆచార్యుడు. అసలు ఆ మాటకు వస్తే లోకములకు మొదటి గురువు ఆయనే. అందుకే కృష్ణం వందే జగద్గురుం, జగద్గురు అన్న మొట్టమొదటి బిరుదునామం వహించిన వ్యక్తి ఎవరు అంటే కృష్ణ భగవానుడు. గీతను అందించిన వాడు కృష్ణ భగవానుడు. ఆచార్యతత్వము భగవంతుని యొక్క రూపముల యందు ద్యోతకమవుతూ ఉంటాడు. పరమశివుడు దక్షిణామూర్తిగా ఉంటాడు. సుబ్రహ్మణ్యుడు, అసలు సుబ్రహ్మణ్యుడు గురుతత్వము అని ఉపన్యాసం చేస్తే అసలు ఆయన రచింపచేసిన గ్రంథాలు, ఆ గ్రంథాలలోంచి వచ్చిన మాటలు, మాటలలో ఉండే ప్రౌఢిమ, ఆయన అనుగ్రహ శక్తి అంటే ఎలా ఉంటుంది, వాళ్ళ కీర్తనలు ఎలా ఉంటాయి, వాళ్ళ పత్రికలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితాలు ఎలా ఉండేవి, వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు చదివితే అగ్ని సంబంధం లేకుండా మాత్రం ఉండదు, జ్యోతి సంబంధం ఉంటుంది. అందుకే సుబ్రహ్మణ్యుడు పతాక స్థాయిలో నిలబడుతుంది ఆ అవతారం. ఆయన మహానుభావుడై జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఎక్కడెక్కడ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడో మీరు ఎప్పుడు బండ గుర్తు కింద పెట్టుకోవచ్చు. జ్ఞానప్రదాత అంటే ఆయన, మోక్షప్రదాత అన్నమాట ఆయన్ని చిన్నబుచ్చడం. అంతకన్నా పెద్ద స్థాయిలో నిలబడగలిగినవాడు అనడానికి వాంగ్మయంలో మాట లేదు కాబట్టి అనవంతే. అంత గొప్ప తత్వము అని గుర్తు. అటువంటి తత్వం సుబ్రహ్మణ్య తత్వం. అటువంటి తత్వం కాబట్టే సుబ్రహ్మణ్యుడు ఎప్పుడైనా మళ్ళీ అవతారం తీసుకున్నాడనుకోండి, అది ఎందుకు తీసుకుంటాడో తెలుసా, ఒక్క కారణానికే తీసుకుంటాడు, సనాతన ధర్మ పరిరక్షణ కొరకు తీసుకుంటాడు, ధర్మాన్ని నిలబెట్టడానికి తీసుకుంటాడు, వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి తీసుకుంటాడు తప్ప రాక్షస సంహారాల కోసం తీసుకోడు. రాక్షస సంహారం చేయాలంటే దేవసేనకి అధిపతిగా చేసేస్తాడు. శూరపద్మాదుల్ని సంహరించలా, అవన్నీ పెద్ద విశేషాలు కావు ఆయనకి. జ్ఞానం ఇచ్చేవాడికి రాక్షస సంహారం పెద్ద లెక్క కాదండి, వాటి గురించి చాలా తక్కువ, దాని గురించి చెప్పక్కర్లేదు అసలు. కాబట్టి సుబ్రహ్మణ్యుడి అవతార స్వీకారము కేవలము వేద పరిరక్షణ కొరకు మాత్రమే, వేరొక దానికి ఉండదు.
ఒకసారి ఆయన కుమరిల భట్టుగా వచ్చాడు. కుమరిల భట్టుగా వచ్చేటప్పుడు ఎందుకు వచ్చాడు? అసలు పరమశివుడు శంకరాచార్యుల వారిగా ఎందుకు వచ్చాడు? విష్ణువుకి మార్గం సుగమం చేయడానికి ఆయన వచ్చాడు. అసలు ఇదంతా పెద్ద గొలుసు. అసలు శంకరాచార్యుల వారిగా పరమశివుడు అవతారం ఎందుకు తీసుకోవడం? అవసరం ఏముంది? ఎందుకు పరమశివుడు అవతారం తీసుకోవడం? ఎక్కడో వటవృక్షం కింద మౌనంతో చిన్ముద్రతోటి తనని ఆశ్రయించినటువంటి సనకసనందనాథులందరికీ కూడా జ్ఞానకటాక్షం చెయ్యగలిగినటువంటి పరమశివుడు మౌనాన్ని విడిచిపెట్టి నోరు విప్పి మాట్లాడుతూ ఒకచోట కూర్చునే శంకరుడు ఆ చోటు విడిచిపెట్టి ఆసేతు హిమాచల పర్యంతమో పాదచారి అయి పర్యటిస్తూ లోకానికి బోధ చేస్తూ తిరగవలసిన అవసరం ఎందుకు వచ్చింది? విష్ణువు యొక్క మాట నిలబెట్టడానికి వచ్చింది శంకరుల అవతారం. విష్ణువు ఎప్పుడు మాట ఇచ్చారు? ద్వాపర యుగంలో ఆయన ఒక మాట అన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు ఆయన. నేను అవతారం ఎప్పుడు తీసుకుంటానో తెలుసా అన్నాడు. ధర్మం మనకు హాని కలిగితే వస్తాను అన్నాడు. ధర్మం చెడిపోతుంటే నేను వస్తాను. ధర్మం ఎవరి చేత ప్రోక్తం? ఎవరు చెప్తారు ధర్మాన్ని? ధర్మం నేను చెప్తే ధర్మం అవదు, మీరు చెప్తే ధర్మం అవదు, వేదం చెప్తే ధర్మం అవుతుంది. అయ్యో మీ మాట ఏమైనా వేదం ఏమిటండి అంటారు. అంటే వేదం చెప్పింది ధర్మం, వేదం చెప్పనిది ధర్మం కాదు. వేదం చెప్పనిది నువ్వు ఎంత చేసినా నువ్వు ధర్మమునందు నిలబడిన వాడవు కావు, అది అభ్యున్నతి కారకము కాదు. వేదం ఎలా చెప్పిందో అలా బతుకు, అది అభ్యున్నతికి కారణం. నిచ్చెన మీద పైకి ఎక్కితే ఎక్కుతావు తప్ప, నిచ్చెన మీద ఉన్నాను కదండి అని కిందకి దిగితే పైకి ఎక్కవు. నేను కదులుతున్నాను కదండి నువ్వు ఉయ్యాల్లో కూర్చుని రెండు రోజులు ఊగితే కాశీ వెళ్ళవు, ఓ బండి ఎక్కితే కాశీ వెళ్తావు. వేదం ఎలా చెప్పిందో అలా చేస్తే ఈశ్వరుడి వైపుకి వెడతావు, అది వేద ధర్మం. ఆ వేదము చెప్పిన ధర్మం నాకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే నేను అవతారం తీసుకుంటానన్నాడు. ద్వాపర యుగం వరకు బాగుంది, కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ముడిపడింది. ఎందుకని? కలియుగంలో లక్షణం ఉంది, రాక్షసులకు ఉపాధి లేదు. రాక్షస ఉపాధి అన్నది కలియుగమునందు సృజింపబడదు. అప్పటి వరకు రాక్షస ఉపాధులు ఉన్నాయి, కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షసుడు రాక్షస ఉపాధితో ఉండడు. అందుకే రాక్షస దర్శనాలు ఉండవు ఎక్కడ. అక్కడ రాక్షసుడు ఉన్నాడండి చూసొద్దామంటే ఎక్కడ ఉండరు, కనపడరు. ఎందుకు కనపడరు అంటే అసలు ఉపాధిని సృజించడు బ్రహ్మగారు, అది యుగ లక్షణం, యుగ ధర్మం అది. మరి రాక్షసుడు ఎక్కడ ఉండాలని అడిగారు, మనిషి మనసులో ఉండన్నారు. కాబట్టి ఎక్కడ ఉంటాడు, మనుషుల మనసులోనే ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఎంతమందిని చంపుతావు? రాక్షసుడు అంటే ఉపాధి దొరికింది చంపావు, మనుష్యుల్ని ఎలా చంపుతావు? ఎలా కుదురుతుంది? మనుష్యులలో ఉన్న రాక్షసుణ్ణి తరిమి కొట్టాలి. ప్రబోధం ఒక్కటే మార్గం, బోధ చెయ్యాలి. బోధ చేసి సనాతన ధర్మం మీద దాడి జరిగింది, అవైదికమైన మతములన్నీ విజృంభించిపోయాయి, వేదధర్మం లుప్తమైపోతోంది. విష్ణువిచ్చిన మాట శివుడు నిలబెట్టాడు, ఎందుకని అవి అన్నీ వేరు కావు ఒకటే కాబట్టి. అందుకని శివుడు శంకరాచార్యుల వారిగా చేతిలో కర్ర పట్టుకుని వచ్చారు సత్యదండం. ఎవడు రా అవైదికమైన మాట మాట్లాడుతున్నవాడు, కర్రతో కొట్టి నోరు మూయిస్తానని బయలుదేరారు. బ్రహ్మచారిగా ఉంటే తిరగడం కుదరదు, గురువుగారి దగ్గర ఉండాలి. గృహస్థుగా ఉంటే భార్యాబిడ్డల్ని పోషించాలి. వానప్రస్థ అయితే భార్యతో కలిసి అడవిలో కూర్చోవాలి. సన్యాసి అయితే అంతా తిరగచ్చు. తిరిగి అవైదికమైన వాదనలను ఓడించవచ్చు, తిరగడానికి వీలుగా ఉంటుందని ఆపత్సన్యాసం తీసుకున్నారు. తీసుకుని ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించారు. ఎన్నాళ్ళు ఉండడానికి వచ్చారు ఆయన? 8 ఏళ్ళే. ఆ తరువాత ఓ కారణానికి 16 ఏళ్ళు ఉంటానన్నారు. వ్యాసుల వారు అడిగారు కాబట్టి ఇంకో 16 ఏళ్ళు ఉంటానన్నారు. 32 ఏళ్ళు. అసలు ముందు 8 ఏళ్ళే. 8 ఏళ్లలో వాళ్ళ నాన్నగారు ఇంత పని చేయడానికి బయలుదేరి వస్తున్నారు. 8 ఏళ్లలో వాళ్ళ నాన్నగారు శంకరాచార్యుల వారిగా వచ్చే లోపల అసలు వేదధర్మం మీద దాడి చేసి వేదధర్మాన్ని పాడు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ముందు కొంతవరకు పాడు చేసి ఇది సత్యం కాదని తాను నిరూపణం చెయ్యాలి. వేదం పాడవుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేని వాడు ఎవరంటే సుబ్రహ్మణ్యుడు. అందుకే కుమరిల భట్టుగా వచ్చాడయ్యా, కర్మిష్ఠిగా వచ్చాడు. ముందు పండడం ఎక్కడ ప్రారంభమవుతుందండి? పిండి ఉంటేనే పండు, పిండి లేకుండా పండు ఎక్కడి నుంచి వస్తుంది? ముందు పిండి ఉండాలి, తర్వాత కాయ అవ్వాలి, తర్వాత దోరకాయ అవ్వాలి, తర్వాత పండు పండాలి. పండు పండితే విడిపోతుంది. ముందు ఆచారం లేకుండా ఎక్కడ పండుతావు? ఆచారకాండలో మీరు నిబద్ధతతో ఉన్నారనుకోండి, జ్ఞానావిర్భావమునకు అది హేతు అవుతుంది. ఆచారకాండ నిలబడితే తప్ప వేదం నిలబడదు. కాబట్టి ఇప్పుడు ముందు ఆచారకాండని నిలబెట్టాలి. ఎవరొచ్చారు? అడగకపోయినా వచ్చినవాడు సుబ్రహ్మణ్యుడు వచ్చాడు. మా నాన్నగారు రాకముందు నేను పెడతానన్నాడు, కుమరిల భట్టుగా వచ్చాడు. కాబట్టి ఎప్పుడెప్పుడు వేదాన్ని పరిరక్షించాలో అప్పుడప్పుడు సుబ్రహ్మణ్యుడు అవతార స్వీకారం చేస్తుంటాడు తప్ప
అందుకే రాక్షస సంహారాలకు ఆయన అవతార స్వీకారం చేయడిహ జ్ఞాన ప్రచారానికి వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి ఆయన ముందుంటాడు రెండు రెండవ అవతారంగా వచ్చాడు జ్ఞాన సంబంధనాయనారుగా వచ్చాడు అందుకే తల్లి పాలు తాగగలిగాడు శీర్ఘాళి అని క్షేత్రం చిదంబరం దగ్గర నుంచి కుంభకోణం వైపుకు వెడుతుంటే ఉంటుంది అద్భుతమైనటువంటి క్షేత్రం మూడు అంతస్తులుగా ఉండి అక్కడే శ్రీ మహావిష్ణువు తన ఒంటి చర్మం తీసి పరమశివుడికి ఒక పెద్ద అంగీ కుట్టించి ఇచ్చారు ఆ అంగీ కుట్టించి ఇచ్చినటువంటి విష్ణువు యొక్క మూర్తి కూడా అక్కడ ప్రతిష్ఠింపబడి ఉంటుంది మూడు అంతస్తుల్లో మూడు రూపాలతో ఉంటారు ఆ శీర్ఘాళి కోనేటిలోనే జ్ఞాన సంబంధనాయనార్ తండ్రి సంధ్యావందనం చేసుకోవడం కోసమని వెడుతుంటే పిల్లవాడు ఏడిచాడు నన్ను కూడా తీసుకెళ్ళమని కొడుకుని తీసుకుని వెళ్ళాడు వెళ్ళి ఓ ఎత్తైన మంటపం కళ్యాణ మంటపం అది దాంట్లో కూర్చోపెట్టి సంధ్యావందనం చేసుకుని స్నానం చేద్దామని చెప్పి వెడుతున్నాడు కోనేటిలో దేవాలయం కోనేరు ఉంటుంది కదూ దాంట్లోకి వెడుతున్నాడు వెడుతూ అనుమానం వచ్చింది నేను అఘమర్షణ స్నానానికి ములుగుతాను కదా ములిగినప్పుడు ఈ పిల్లాడు భయపడి అరుస్తాడేమో నాన్నగారు నాన్నగారు అని ఇదేంటి ములిగిపోతున్నారు నా కాసేపు ములుగుతారు కదా మరి ముక్కు మూసుకుని ఇప్పుడు నాన్నగారు కనపడలేదని వీడేడిస్తే అని అనుమానం వచ్చి కొడుకు దగ్గరికి వచ్చి నాన్న నువ్వు నన్ను నాన్నగారు అంటావు కదూ ఇంట్లో అమ్మని అమ్మ అంటావు కదూ అసలు నాన్నగారు అమ్మ ఎవరో తెలుసా నేను అమ్మ కాదు నాకు నీకు లోకాలకి అన్నిటికీ అమ్మ నాన్న వాళ్ళు అని గోడ మీద పార్వతీ పరమేశ్వరుల్ని చూపించాడు.